నాకంటే ఎత్తేస్తానని వాళ్ళు చెప్పలేదే ఎత్తేస్తామని అలా మళ్ళీ పెడతాను అంటున్నారు ప్రభుత్వం మారింది కాబట్టి ఇదివరకు తెలుగుదేశం ఉండేది ఇప్పుడు ఏసార్ వచ్చింది రాజన్న క్యాంటీన్లు వస్తాయి ఎత్తేస్తారని ఎవరన్నారు ఎవరు అనలా రాజన్న క్యాంటీన్లు కంపల్సరీగా వస్తాయి పెడతారు జగన్మోహన్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తాడు బాగానే ఉంది ఇప్పటికి వచ్చి ఒక 50 రోజులు అయిందేమో అప్పుడు ఏం తెలుస్తుంది కనీసం 2½ సంవత్సరాలు అని ఆగాలగా లేదా 1 సంవత్సరం ఆగాలగా మనం కంగారు పడిపోయి ఏం చేశాడంటే అది ఏమన్నా చేతులతో చేసి దబదబ మూటలతో గట్టి ఒడ్డును పడేసేది కాదుగా బాగానే ఉంది బాగానే ఉంది అందరికీ అందరిని చూసుకుంటాం ఇప్పుడు అవినీతి లేని పరిపాలన కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయన చేస్తాడు ఆ నమ్మకం మాకుంది కంపల్సరీగా అందరికీ న్యాయం జరిగిద్ది పార్టీలు వేరు రాజకీయం వేరు అందరూ రాజకీయం అయిపోయాక అందరినీ ఒకే రకంగా చూస్తానన్నాడు ఇది తెలుగుదేశం నాది కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాదు అందరూ ప్రజలని ఒకే రకంగా చూస్తానన్నాడు కేంద్రం ఉంది కదా కేంద్రం దగ్గరికి వెళ్ళి మరి మోడీ గారు వాళ్ళు అనుకున్న లెక్కలు వేరు ఇప్పుడు మోడీ గారికే అనుకోకుండా సీట్లు మెజార్టీ వచ్చింది అదే మెజార్టీ తగ్గినట్టయితే మోడీ గారు మనం చెప్పినట్టు వినేవాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అని మనం తెచ్చుకోవాలి కేంద్రంలోకి వెళ్ళి అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అన్నీ నంబర్ 1గా ఉంటాయి అది అమ్మఒడి పథకం పేదలకి బాగుంది 15,000 బ్రహ్మాండంగా ఉంది ఏ దోహా లేదు అది వాద అనేది రాదు ఏంటంటే ఇప్పుడు నీకు చెప్పాను కదా మెజార్టీ నీకు ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు ఇవ్వు అదే నీకు మెజార్టీ తగ్గినట్టయితే మనం చెప్పినట్టు అంటారు కేంద్రంలో తెలంగాణ కానీ మనవాళ్ళు కానీ 40 మంది ఎంపీలు అయ్యేవాళ్ళు మనం చెప్పినట్టు తినేవాళ్ళు ఇవాళ వాళ్ళు ఎన్నరు అధికంగా వచ్చినాయి వాళ్ళకి ఎంపీ సీట్లు ఎలాగంటారు వాళ్ళు చెప్పిందే మనం వినాలా అయ్యా బాబా అని చేసుకుంటేనే ఏదన్నా కానీ తెచ్చుకుంటాం అన్నమాట కంపల్సరీగా అయితే కంపల్సరీగా అయితే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి